సంతకం చేసేయండి బాబు. సరే ఆసనం దిగు. అమ్మా అబ్బా ఎదుగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్ను పెన్ను అదేంది ఆడుకుతున్నావు? అమ్మ నా చేపు, నా చేపేది ఏడుంది కదా అమ్మా. ఎక్కడున్నదా బాబు? నన్ను ఎంతగా తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు నా మాట ఏమిటి, ఇంకా నేను శవాసనం వేసైనా దిత్తి తీస్తా. అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి, నువ్వే మర్చిపోయా. గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు, పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబు, అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ తీయించుకుని బేగా వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలా? ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు, ఆయన అస్కలిత బ్రహ్మచారి, ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. వినిపించు, అదే మన కథలో వెరైటీ. దూకేవు, కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా, ఈ శమంతా ఎగిరిపోవాలా. ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు. ఇంకా ఎంచక్కా కడిగేసుకుందావా మహాప్రభు? తిత్తి తీస్తా, ఇట్లాగే కాసేపు వింటాను.